చంద్రగిరి రాజ్యంలోని ఒకానొక ముఖ్య ఆలయం శ్రీనివాస మంగాపురం. గుడిలోని కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఎందరో రాజాధిరాజులు, చక్రవర్తులు, దండనాథులు, కళాకారులు, సాధువులు, ఆచార్య పురుషులు బారులు తీరేవారు. కళ్యాణి నది ఒడ్డున వెలసిన శ్రీనివాస మంగాపురం ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో అంతర్భాగం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. తిరుపతికి పశ్చిమంగా తిరుపతి మదనపల్లె మార్గంలో 10 కిలోమీటర్ల దూరాన వెలసి ఉంది. పచ్చడి ప్రకృతి నడుమ ఒప్పారే ఈ ఆలయం పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక సన్నివేశాలకు నిలువెత్తు చిరునామా. కళ్యాణానంతరం సతీ సమేతంగా శ్రీనివాసుడు పావనం చేసిన ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతం శ్రీనివాస మంగాపురంగాను, గర్భగుడిలోని మూలమూర్తి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగాను ప్రసిద్ధి. విజయనగర వాస్తు శిల్పకళా వైదధ్యానికి మచ్చుతునుక శ్రీనివాస మంగాపురం ఆలయం. సుమారు 1.5 ఎకరా విస్తీర్ణంలో కోటగోడలను తలపించే పటిష్టమైన ప్రాకారాదులతో దీర్ఘ చతురస్రాకారంగా నిర్మితమైంది ఈ ధార్మిక దుర్గం. తూర్పుముఖంగా ఆగుపించే ఈ గుడిలో ప్రవేశించేటప్పుడు తొలుత 5 అంతస్తులతో 7 కలశ శిఖరాలతో కూడిన పెద్ద పడికావలి గోపురం దర్శనమిస్తుంది. పడికావలి గోపురం దాటుతూనే చుట్టూ విశాలమైన ఆవరణ. ఎదురుగా ధగధగాయమానంగా బంగారు కాంతులీనుతూ సమున్నత ధ్వజస్తంభం. ఆ తరువాత ఆగమోక్త ఆలయ నిర్మాణ రీతిని ప్రతిబింబించే విధంగా అర్ధమండపం, శయన మండపం, అంతరాళం, చివర్లో గర్భగుడి కనువిందు చేస్తాయి. గుడికి నైరుతిన కళ్యాణ మండపం. తిరుమలలో వలె రోజూ శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఆలయానికి ఆత్మ వంటిది గర్భగుడి. ఎత్తైన ఆకర్షణీయమైన అధిష్టానంపై వేసర రీతిన నిర్మితమైన ఈ గర్భగుడి పైన ద్వితల విమానం, శిఖరము నెత్తిన దేదీప్యమానంగా వెలిగే స్వర్ణ కలశం. కటి వరదహస్తాలతో మీది చేతుల్లో శంకుచక్రాలు కలిగి మందస్మిత వదనంతో భక్తులను కటాక్షిస్తూ శ్రీస్వామి సమ్మోహనంగా దర్శనమిస్తారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సైతం మంగాపురమును దర్శించినట్లు స్థానాపతి విరచిత ప్రసిద్ధ రచన రాయవాచకం పేర్కొంటోంది. శ్రీనివాస మంగాపురం ప్రాచీనాలయంలో పూజాదికాలు, ఉత్సవాల నిర్వహణ అంతా తిరుమల తిరుపతి దేవస్థానముల వారిది. పురాణ ప్రాశస్త్యం, విశేష చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు కలగలిసిన ఈ దైవ ప్రాసాదంలో అర్చావిధులు, ఆరాధన, ఉత్సవాల నిర్వహణ బాధ్యత 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు స్వీకరించారు. నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ శ్రీనివాస మంగాపురం క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తోంది. ఆశ్రిత భక్తవరదుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కనులారా దర్శించుకోవడం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని సేవించుకున్నంత పుణ్యఫలంగా భావిస్తారు భక్తజనులు.